ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇందులో భాగంగా మొన్నటికి మొన్న పలువురు వైసీపీ నాయకులు ఆ పార్టీ ఇరవై రెండో వార్డు కౌన్సిలర్ మహమ్మద్ గౌస్ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో మంగళగిరి నందు టీడీపీ తీర్థం పుచ్చుకోగా ఇది కాస్త నియోజకవర్గంలో పలు చర్చలకు తావిస్తోంది ఇదిలా ఉండగా సోమవారం ఉదయం మహమ్మద్ గౌస్ తన నివాసం నందు పాతికేయుల సమావేశం ఏర్పాటు చేసి రానున్న రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఇరవై వేల పైచిలుకు ఓట్లను వైసీపీకి దూరం చేస్తామని అలా కాని నేపథ్యంలో తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని బహిరంగ ప్రకటన చేశారు నిన్నలా మొన్నటి దినము మన ఇర్ఫాన్ అన్న మన హిదాయత్ అన్న వీళ్ళంతా ఐరన్ ఖాజాన్న వీళ్ళంతా ఏదేదో ఊహించుకొని ఊహాగానాలతో చాలా మాట్లాడినారు మనము ఏదో మన రెండు వందల ఓట్లకే పరిమితం అని చెప్పి మనం ఒక వార్డుకే అని పరిమితం అని చెప్పి చాలా విషయాలు మాట్లాడినారు మనం రెండు వార్డులకే పరిమి ఒక వార్డుకే పరిమితం అయితే మనం రెండు వందల ఓట్లకే పరిమితం అయితే మనం పోయిన పోయి ఆడ చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పోయి కణువ కప్పుకున్నందుకు మీరు ఇంతమంది ఎందుకు ప్రెస్ మీట్ పెట్టినారు మీరు ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నారు ఇంత బాధపడుతున్నారు ఇర్ఫాన్న నువ్వు మాకు జనాలు లేరు మాకు ఇది లేరు మా ఎవరు లేరు మాకు అంత హోపిగా లేదు అని చెప్పి చెప్తున్నావు మాకు సత్తా లేదని చెప్పి చెప్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చెప్తున్నాను చూడు రాసి పెట్టుకో కనీసం అంటే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మా కుటుంబం నుంచి మా నియోజకవర్గం నుంచి మా వాళ్ళ నుంచి మొత్తం అంతా కలిపి ఇరవై ఓ ఇరవై వేల ఓట్లు చీల్చకపోతే మీ నుంచి మేము రాజకీయాలకు ఇది చేసుకుంటాం పో అతను హిదాయత అసలు నిన్న ఎవరితను మాట్లాడిందని చెప్పి మా వాళ్ళ అడిగితే ఇతను హిదాయత అని చెప్పి ఇది చేస్తాను ఎవరు అతను అసలు నా నా వాటికి ఇన్ఛార్జ్ అని చెప్తాను నాకే తెలియదు అతను ఇన్ఛార్జ్ అని చెప్పి నా వాటికి ఇన్ఛార్జ్ అంట అతను వచ్చి ఏదో కార్యక్రమాలు నా ఏందో అతను అసలు లీడర్ అతను అతను రాజకీయాల నుంచి రాజీనామా చేయడానికి రాజకీయాల నుంచి తప్పుకోవడానికి అతను అసలు రాజకీయ నాయకుడు అతను ఎప్పుడు ఏ వార్డు అసలు ఎక్కడ నీ ఇల్లు ఎక్కడా నీ వార్డు ఎక్కడా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ నువ్వు పోటీ చేస్తావా నువ్వు నా ఇలాంటి అన్ని మాటలు వద్దు ఎంతలో మాట్లాడాలో అంతనే మాట్లాడాలి ఏ విధంగా ఉంది ఏం లేదు మనము మా కుటుంబం తరఫున మేమంతా ఒకటిగా ఉన్నాము మేమంతా ఒక మీ మేము కుటుంబం మా ఫ్యామిలీ వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన తర్వాత ఐదు వార్డులు ఏకగ్రీవం చేసినామా లేదా మీ మనస్పార్థాలు మీ మనుషులకు తెలుసు ఒక ఎంపీ మూడు ఎంపీటీసీలు శేఖరన్న సర్పంచు మేము పార్టీలో ముందే సోమరవాలి పంచాయతీ సేకరన్నకు ఏకగ్రీవం చేపించామా లేదా ఎవరు చేపించింది అడగండి ఈ బంగారెడ్డి అన్నకే చెప్పమనండి బంగారెడ్డి అన్నదే చెప్పండి ఎవరు చేపించారు ఏకగ్రీవము మా నాన్న కాదా మా ఫ్యామిలీ కాదా ఇరవై రెండో వార్డు మీరు ఏకగ్రీవం చేపించామో విత్డ్రా చేసుకున్నారు ఓకే ఇరవై మూడు ఎవరు చెప్పించారు విడ్రా ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఐదు పద్దెనిమిది పదహైదు ఇవన్నీ ఎవరు చెప్పించారు మా నాన్న కాదా మళ్ళీ పద్మ పద్నాలుగో వార్డు పంతొమ్మిదో వార్డు ఇవన్నీ గెలిపించడానికి ఇరవై నాలుగో వార్డు ఇవన్నీ గెలిపించడానికి కృషి చేసింది పన్నెండో వార్డు కృషి చేసింది ఎవరు మా నాన్న కాదా మా ఫ్యామిలీ కాదా మా కుటుంబం కాదా నా మేము ఎవరు ఏమి మేము చేరితే ఎంత ఇదవుతుంది మేము పక్కకి తప్పుకుంటే ఏం అవుతుంది ఏం లాభం అవుతుంది మీ మనుషులకి మీ వాళ్లకు ప్రొద్దురు ప్రొద్దుట ప్రజలకు అందరికీ తెలుసు ఇవన్నీ ఏమన్నా మనం ఏమన్నా మాట్లాడితే ఏం లేదో మన ముస్లిం సోదరులకు కూర్చోబెడతారు మాకు మాకు పెడతారు మనం ఏమన్నా మాట్లాడితే మన సోదరులకే మాట్లాడుకోవాలి మనము ఇంతకు ముందు కూడా ఒకసారి నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడే ఒకసారి మునిరన్న మీద ఇదే విధంగా చెప్పి ఇదే విధంగా అన్ని ప్రెస్ మీట్లు పెడితే అప్పుడు కూడా చెప్పినాను నా ఎన్ని వీళ్ళు వీళ్ళు ఉత్త మన మన ముస్లింస్ కౌన్సిలర్స్కి మన మైనార్టీలకి మన బీసీలకి మనకు మనకే పెడతారు వీళ్ళు ఎవ్వరు ఇది చేయరు మనము ఏ ఉంది వాస్తవం ఏముంది వాళ్ళకి అడిగినా మా చిన్నాన్న అడిగాడు ఇప్పుడు ప్రశ్నలు ఎన్ని ప్రశ్నలు అడిగాడు ఆ ప్రశ్నలకి జవాబు ఇవ్వగలుగుతారా ఇవ్వరు ఇవన్నీ పక్కన పెట్టి వేరే మాటలు అన్నీ చాలా మాటలు మాట్లాడతారు వాస్తవం ఏముంది ఏం లేదు అని ప్రజలకి అందరికీ తెలుసు ఆ వాస్తవానికి అంకితమయ్యి ఇది చేస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మనం మనం ఏంది మన సత్తా ఏంది అనేది ఖచ్చితంగా మనం చూపిస్తాము మా ఫ్యామిలీ ఏమనేది మా కుటుంబం ఏమనేది మా నియోజకవర్గం మా వాళ్ళు మొత్తం అంతా కలిసి ఏమనేది మనం చూపిస్తాము మీరు దే ఏం టెన్షన్ పడొద్దు అప్పుడు తర్వాత అప్పుడు చూసుకుందాము ధన్యవాదం